नमस्ते स्काय विजन वार्तलकु स्वागतं मुंदुगा प्रेक्षकुलंदरिकी विनायक चवति शुभाकांक्षलु लायन्स क्लब इंटरनेशनल फाउंडेशन आध्वर्यंलो वरद बाधितुलकु सहायं अंदिंचिन अभिनंदनीयमनि पुदुच्चेरी प्रभुत्व ढिल्ली प्रत्येक प्रतिनिधि मल्लाडि कृष्णाराव पेर्कोन्नारु లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. యానాం బెజవాడ గార్డెన్లో అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో లయన్స్ క్లబ్ చేసిన సేవలను అభినందించారు. అదేవిధంగా లయన్స్ డిస్టిక్ట్ గవర్నర్ మాటూరి మంగతయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 2000 మంది బాధితులకు ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంట్లో భాగంగా యానాంలోని 200 మందికి కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం 200 మంది వితంతువులకు వికలాంగులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మల్లాడి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ ప్రతినిధులతో పాటు యానాం లయన్స్ క్లబ్ ప్రతినిధులు బొండాడ నవీన్, ముదునూరు సహదేవరాజు, కాపగంటి ఉమాశంకర్, మాజేటి సత్యభాస్కర్, వంకాయల నరేంద్ర, కంచర్ల లక్ష్మీనారాయణ, కాపగంటి పవన్, కంచర్ల పెద్దబాబు, తాళ్లరేవు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బీవీఎస్ శ్రీనివాసరెడ్డి, నడింపల్లి వినోద్, నున్న దత్తు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఉదయం నేను పాండిచేరి చూస్తున్నప్పుడు ఒక 200 కుటుంబాలకి మేము 1000 రూపాయలు తగ్గట్టుగా ప్యాక్ చేసి ఉన్నాం. 200 మందికి ఇస్తామంటే మనం 200 మంది మన యానంలో ఏం చేసినా కానీ 20000 కుటుంబాలకి దృష్టిలో పెట్టుకుని చేసుకుంటాం. మేము ఆ భోజనంతో పాటు వాటర్ సప్లై కానీ, బ్రెడ్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం. దాని తర్వాత మళ్ళా కొంత గ్యాప్ వచ్చి మళ్ళా ఫ్రెండ్ వస్తే 3000 మందికి ఒక 4-5 రోజులు మళ్ళీ భోజనాలు పెట్టడం కార్యక్రమం ఓల్డ్ ఏజ్ 20 సంవత్సరాల నుంచి స్థాపించి దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం. అది యాసమ ఆంధ్ర అన్నది చూడకుండా ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు 200 మంది ఎలా చేయాలన్నప్పుడు నేను ప్రవీణ్ వచ్చి మాట్లాడినప్పుడు 200 కుటుంబాలకి ఇవ్వాలంటే ఒక విలేజ్ అయినా మనం ఇవ్వగలగాలి కాదు. ఏ విలేజ్ వచ్చేసినా 500, 800, 800, 1000 అలా ఉన్నాయి. అప్పుడు అలా కాదు, భర్త లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, అలాగే వికలాంగులు ఎవరు ఉన్నారు. ఒక 3 విలేజ్లు తీసుకోండి, ప్రాన్స్టిప్ ఏరియా, అలాగే జిఎంసీ బాలేవు నగర్, అలాగే ఓల్డ్ రాజనగర్లో భర్త లేని వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వికలాంగులు ఫ్రెక్షన్ తీసుకుని వికలాంగులుగా ఉన్న వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి ఇంకా ఎవరైనా కానీ టోకెన్స్ ఇచ్చిన వాళ్ళు రాకపోతే మీరు ఓల్టేజ్ రూమ్కి అప్పచెప్పి ఓల్టేజ్ రూమ్ ద్వారా లైన్స్ క్లబ్ వారిని మళ్ళీ మధ్యాహ్నం అంటే రేపు మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ 200 మంది వచ్చేస్తే ఇచ్చేయండి. లేదు ఇంకా తక్కువ ఉంటే ఆ ఓల్టేజ్ రూమ్కి అప్పచెప్పేసి యాన్ లైన్స్ క్లబ్ ద్వారా వాళ్ళ ద్వారా వారిని ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఇటువంటి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి మీ శక్తి కొద్ది ఆదుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా అనేక మంచి కార్యక్రమాలు చేయాలి, భగవంతుడి మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ రాఘవేంద్ర వారధిపై నుండి మంగళవారం ఒక మహిళ గోదావరిలో దూకి గల్లంతైంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళ రాఘవేంద్ర వారధిపై నుండి మంగళవారం ఓ మహిళ గోదావరిలో దూకి గల్లంతైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరిలో దూకి కొట్టుకుపోయిన మహిళ ఉప్పలగుప్తం మండలం భీమనపల్లె బట్టుపాళంకు చెందిన కోలపల్లి అనంతలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి పోలీసులు విచారిస్తున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 15వ వార్డు క్రాప చింతలపూడి గ్రామంలో పోలీసెట్టి వీరవేణి తాటాకు ఇంట్లో నివసించారు. వంట గ్యాస్ లీక్ అవడం వల్ల ఆకస్మికంగా ఫైర్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు బాధితులను పరామర్శించి 5000 రూపాయలు బాధితులకు ఇచ్చారు.
అలాగే 15వ వార్డు కౌన్సిలర్ మాదాల నాగచైతన్య మంగకుమారి బుజ్జి 2000 రూపాయలు బాధితులకు అందజేశారు. ముమ్మడివరం నగర పంచాయతీ 15వ వార్డు క్రాప చింతలపూడి గ్రామంలో పోలీసిట్టి వీరవేణి తాటాకు ఇంట్లో నివసించేది. వంట గ్యాస్ లీక్ అవడం వల్ల ఆకస్మికంగా ఫైర్ అవడం వల్ల భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు బాధితురాలని పరామర్శించి 5000 రూపాయలు బాధితురాలకు ఇచ్చారు. అలాగే 15వ వార్డు కౌన్సిలర్ మాదాల నాగసత్య మంగకుమారి బుజ్జి 2000 రూపాయలు బాధితురాలకు అందజేశారు. బుచ్చిబాబు బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, దొమ్మేటి రమణకుమార్, తాడి నరసింహారావు, గొల్లపల్లి గోపి, కడలి నాగు, మూలపర్తి బాలకృష్ణ, బొక్క రుక్మిణి, కట్ట సత్యబాబు, చిక్కాల అంజిబాబు, చింతలపొడి బాబురావు, పాయసం చిన్ని, ఏడిద శివ, బూరుగు కళ్యాణ్, సానబోయిన లక్ష్మీనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు. ఫస్ట్ 25,000 30,000 ఇచ్చారండి, అలా ఫైర్ అవ్వగాలి. ఇప్పుడు అది తీసారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఇటీవల సంభవించిన వరదలకి నష్టపోయిన నిరుపేద ఒంటరి మహిళలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 50 మంది కుటుంబాలకు లయన్స్ ఇంటర్నేషనల్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లయన్స్ గవర్నర్ మాటూరి మంగతాయర్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 1,000 రూపాయలు పైబడి విలువైన కిరాణా మరియు చీర దుప్పటి టవల్తో కూడిన కిట్లను అందజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఇటీవల సంభవించిన వరదలకి నష్టపోయిన నిరుపేద ఒంటరి మహిళలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 50 మంది కుటుంబ సభ్యులకు లయన్స్ ఇంటర్నేషనల్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లయన్స్ గవర్నర్ మాటూరి మంగతాయారు ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 1,000 రూపాయలు పైబడి విలువైన కిరాణా మరియు చీర దుప్పటి టవల్తో కూడిన కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమతి చిట్టూరి నాగమణి, కల్కి మూర్తి, లయన్ గోపాలకృష్ణ, శ్రీమతి చోడే మాలతి, తాళ్లరేవు లయన్స్ అధ్యక్షుడు బి శ్రీనివాసరావు, భగవాన్, దత్తు, వినోద్, సతీష్, సూర్యనారాయణ, దూలిపుడి బాబీ, ఉంగరాల వెంకటేశ్వరరావు, వస్కారెడ్డి, గంట గోపి, పిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ మంగతాయారు మాట్లాడుతూ సుమారు 12 లక్షల రూపాయలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో 2,000 కుటుంబాలకు ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో అవసరమైన వారికి నేత్ర పరీక్షలు, డయాలసిస్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని అన్నారు. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో కొంత సహకరిస్తుంది, కానీ దానికి అది సరిపోదు. ప్రభుత్వం చేసిన, స్వచ్ఛంద సంస్థలు చేసిన అది కొంత మాత్రం వరకే వస్తుంది. ఈ విపత్తు నుండి మీరు చాలా తొందరగా బయటపడాలని మేము కోరుకుంటున్నాము. మాకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి వస్తున్న విషయం ఏంటంటే, చెప్పేది 210 దేశాలలో ఇది వ్యాపించి ఉందన్న 15 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మాకు మెంబర్స్ ఉన్నారు. అహర్నిశలు 24 గంటలు కూడా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి మాకు మీరు చేతనైన సహాయం చేయడం అనేది మేము నిర్వహిస్తూ ఉంటాము. ఇలాగే ఈ వరదలు చాలా రకాలుగా మాకు ఇంటర్నేషనల్ గారు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ప్రాంతం అంతా కూడా మాకు గోదావరి పరివాహిక ప్రాంతాల్లో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యేది. ఈ ఇల్లు కోల్పోయారు, అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారికి అనేక రకాలుగా ఈమెయిల్స్ ద్వారా అనేక సార్లు అక్కడ ప్రత్యుత్తరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత మాకు $10,000 గ్రాంట్, అంటే మన ఇండియన్ రూపీస్లో సుమారు 8 లక్షల రూపాయలు సహకారాన్ని
మాకు పంపించారు. దానికి తోడు మా మెంబర్స్ అందరి సహకారంతో మేము మరొక 3 లక్షలు పోగు చేసుకుని సుమారు 11 లక్షల రూపాయలతో ఇటువంటి కిట్స్ 2000 కిట్స్ని మేము తయారు చేయించాము. అంటే ఒక్కొక్కటి కూడా సుమారు 1000 రూపాయలు ఉంటుంది. ఒక చీర, ఒక జాకెట్, 11 రకాల ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ కష్టాలన్నింటినీ ఎప్పుడూ ఎవరూ తీర్చలేరు, కానీ కొన్ని రోజుల పాటు మీకు సరిపోతాయి. సో ఆ రకంగా మాకు చేతనైనంత సహకారాన్ని అందించడానికి మేము ఇక్కడికి వచ్చాము. మేము మా లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఎన్నో రకాల సేవలు అందిస్తుంటాయి. అందులో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో సెప్టెంబర్ 2న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సెప్టెంబర్ 2న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. మన ఆరాధ్య దైవం ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అన్నదానం, వస్త్రదానం, రక్తదానంతో పాటు వివిధ కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు సమాయత్తం చేశారు. అలాగే ఇటీవల జనసేన పార్టీ కొరకు స్వచ్ఛంద విరాళాలు అందించే కార్యక్రమంలో భాగంగా జనసేన కోసం నావంతు కార్యక్రమాన్ని రాష్ట్ర పిఎస్సి సభ్యులు కొనెదెల నాగబాబు ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కొరకు నిలబడి ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా సేన నా వంతు కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై 7288040505 ICICI అనే యూపీఐ ఐడికి విరాళాలు అందజేసి పార్టీని బలోపేతం చేయాలని, పవన్ కళ్యాణ్కి అండగా నిలబడాలని పితాని బాలకృష్ణ తెలియజేశారు. అలాగే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో మరి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఓడలా తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీకి మరి అంకితభావం చేసేదానికి మరి జనసేన పార్టీకి తన వంతుగా చేసే కార్యక్రమంలో మేమందరం కష్టపడి ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తామని చెప్పేసి మరి చెబుతూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. తాళరేవు మండలం పుదుచ్చేరి యానంకు అతి సమీపంలో ఉండడం వలన అందులో అన్ని సమయాల్లో ముఖ్యంగా మద్యం ధరలు ఆంధ్ర ధరల మధ్య అధిక తేడా ఉండడం వలన యువకులు మద్యం సేవించి వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురై వారితో పాటు సంబంధం లేని ప్రయాణికులకు ప్రమాదం జరిగి ఒక సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయని జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేడి శామ్యూల్ సాగర్ అన్నారు. తాళ్లరేవు మండలం పుదుచ్చేరి యానాంకు అతి సమీపంలో ఉండటం వలన అందులో అన్ని సమయాల్లో ముఖ్యంగా మద్యం ధరలు ఆంధ్ర ధరల మధ్య అధిక తేడా ఉండటం వలన యువకులు మద్యం సేవించి వాహనాలను వేగంగా నడిపి ప్రమాదాలకు గురై వారితో పాటు సంబంధం లేని ప్రయాణికులకు ప్రమాదం జరిగి ఒక సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, వాటి నివారణకు సెబ్ పోలీసులు కృషి చేయాలని జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మండల పరిషత్లో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమస్యపై సెబ్ ఎస్ఐ కుమార్, కోరంగి ఎస్ఐ శివకుమార్లు మాట్లాడుతూ ఇప్పటికే 24 గంటలు చెక్పోస్ట్ ఏర్పాటు చేశామని, అక్కడ మరింత చెక్కింగ్లు అధికం చేస్తామని నివేదించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరం మండలం పశువులంక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఘనంగా తెలుగు భాషా దినోత్సవ, నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు, కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు మేజర్ ధ్యాన్ చంద్లకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరం మండలం పశువులంక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు, కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు మేజర్ ధ్యాన్ చంద్లకు నివాళులర్పించారు. జిఎస్బిఎన్ రెడ్డి ట్రస్ట్ మరియు ప్రజాహిత చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వ్యాస రచన, వక్తృత్వం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి తెలుగు పండితులు ఎస్ఎన్ మునీశ్వరరావు, పిఈటి టీచర్ డి ప్రమీలకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ముంగండం ఆశీర్వాదం, వైసీపీ నాయకులు దూలిపూడి చక్రం, ప్రధాన ఉపాధ్యాయులు వైఎన్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు ఎన్ సత్యనారాయణ, ట్రస్ట్ అధ్యక్షులు గిడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సన్మానించుకోవడం జరుగుతుంది.
తెలుగు బంగారం రింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి ఎందుకంటే మీరు తప్పట్లు కొట్టేసిన అంతట్లో అది సంతోషం కాదు తెలుగు భాష కోసం చాలా బాగా చెప్పుకుంటారు నేను వచ్చినప్పటికే లీటరింగ్ పెట్టి తెలుగు భాష అన్నది మన పుట్టుదలతోడు వచ్చిన భాష ఈ భాష రావాలంటే కొన్ని దేశాలలో కానీ కొన్ని రాష్ట్రాలలో కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు హిందీ చదువుకుంటున్నారు తెలుగు చదువుకుంటున్నారు మేమున్నాం ఓన్లీ తెలుగులోనే పుట్టాం తెలుగులోనే పెరుగుతున్నాం ఆ తెలుగు అన్నది మనకు శాశ్వతమైన పుట్టక ఈ పుట్టక తెలుగు అన్నది పుట్టక మన జీవితానికి కానీ మన పుట్టకు కానీ మన దేశానికి కానీ ఇది చాలా పవిత్రమైంది ఈ పవిత్రమైన తెలుగుని మనందరం కంఠోపాతంగా దాన్ని ఉద్ధరింతూ ఈ భాషని ఇక్కడ పెట్టినందుకు ఈ గురువులకి కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామ పరిధి సీతారాంపురం జాతీయ రహదారి చెంతన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేఆర్ ఐస్ ఫ్యాక్టరీని పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు మల్లాడి కృష్ణారావు సందర్శించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పరిధి సీతారామపురం జాతీయ రహదారి చెంతన నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేఆర్ ఐస్ ఫ్యాక్టరీని పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులు మల్లాడి కృష్ణారావు సందర్శించారు. అనంతరం యజమాని మల్లాడి అభిమాని అయిన సంగాని రాజు ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఆ సమయానికి తరలివచ్చిన తాళ్లరేవు మండలానికి చెందిన అభిమానులతో కొంతసేపు మాట్లాడి వారికి యాజమాన్యం తరపున జ్ఞాపికలను అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ కార్యాలయంలో 8 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యదర్శిగా సీతారాముడు విధులు నిర్వహించారు. అయితే బదిలీపై మలికిపురం వెళ్లడంతో సీతారాముడికి కమిని సర్పంచ్ సలాది సీతారామచంద్ర, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు సీతారాముడిని దుస్సాలువాతో సన్మానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ కార్యాలయంలో 8 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యదర్శిగా సీతారాముడు విధులు నిర్వహించారు. అయితే బదిలీపై మలికిపురం వెళ్లటంతో సీతారాముడు కమిని సర్పంచ సలాది సీతారామచంద్ర, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు సీతారాముడిని దుస్సాలువాతో సన్మానించారు. యానం శివారు సావిత్రి నగర్ గిరియాంపేట యువత క్రికెట్ ఆడుకునేందుకు యానం కాంగ్రెస్ ప్రతినిధి అర్ధాని దినేష్ చేయూతనిచ్చారు. యానం శివారు సావిత్రి నగర్ గిరియాంపేట యువత క్రికెట్ ఆడుకునేందుకు యానం కాంగ్రెస్ ప్రతినిధి అర్ధాని దినేష్ చేయూతనిచ్చారు. క్రికెట్ ఆడుకునేందుకు శుభ్రం చేసుకునే గ్రౌండ్ నిమిత్తం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటంతో క్రీడాకారులు మిషన్లు, యంత్రాలతో ఆ ప్రాంగణాన్ని శుభ్రపరుచుకున్నారు. ఈ సందర్భంగా సహాయం చేసిన అర్ధాని దినేష్కు కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ యానం బ్లాక్ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం నుంచి ఏంటంటే మన గిరియాంపేట గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ లేదు, లేని పక్షాన మనం
దినేష్ అనే అన్నయ్యని స్పాన్సర్ అడిగితే 6,000 అన్నీ ఇచ్చారు మనకి. మనం కుర్రోళ్ళందరూ కలిపి గిరింపేట గ్రామంలో మనం క్రికెట్ గ్రౌండ్ చేయించుకుంటున్నాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గిరింపేట గ్రామం తరఫున, అదేవిధంగా క్రికెట్ కుర్రోళ్ళ తరఫున దినేష్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాళరేవు మండలం శంకరపాలెం బైపాస్లో గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహించారు. తాళరేవు మండలం శంకరపాలెం బైపాస్లో గణపతి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా ఉత్సవాలు సరిగ్గా నిర్వహించలేకపోయినందుకు గాను ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా శంకరపాలెం, ఇంజరం, పిల్లంక, ఉప్పంగల తదితర గ్రామాల్లో గణపతి నవరాత్రి వేడుకలకు ఆలయ కమిటీలు, గ్రామస్తులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కౌలు గుర్తింపు సీసీఆర్సీ కార్డులు రైతులు తీసుకునేందుకు భూ యజమానులు ఒప్పంద పత్రాలు ఇవ్వాలని, కౌలు రైతులందరూ ఈ క్రాప్ బుకింగ్ వెంటనే చేయించుకోవాలని కోరుతూ ఏపీ కౌలు రైత సంఘం ఆధ్వర్యంలో చల్లా సంతోష్ కుమార్ అధ్యక్షతన తాళరేవు గ్రామ పంచాయతీ కమిటీ సమావేశం ముత్యాలమ్మ గుడి వద్ద జరిగింది. ఈరోజు మన తాళరేవు పంచాయతీలో ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా సమావేశం నిర్వహించాం. ఇప్పటి వరకు కూడా సుమారు 40 మంది 45 మంది కౌలు రైతులు వచ్చారు. ఇప్పుడు దాకా కూర్చుని అనేక నిర్ణయాలు చేశాం. ఈ నిర్ణయాల్లో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా కౌలు రైతులకి దక్కాలని చెప్పి, అలాగే ఒకరి భూమి మీదకి ఒకరు ఎవరు చేస్తున్నారో ఆ భూమి మీదకి మరొకరు వెళ్లకుండా కౌలు పోటీ పెట్టి ఎక్కువ కౌలుకి తీసుకోకూడదని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా భూమి సంబంధించినటువంటి కాగితాలు ఏమైతే ఉన్నాయో కౌలు రైతులు పార్టీ తీసుకోవడానికి భూమి యజమానులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేమందరం తీర్మానించాం. అంతేకాకుండా కౌలు ఎవరైతే కౌలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు భరోసా కానీ, పంట నష్టం కానీ, పంట రుణం కానీ, అలాగే పంటల బీమా కానీ ఇవన్నీ కూడా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నా ఇవన్నీ కూడా దక్కట్లేదు. ఇవన్నీ రావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ క్రాప్ ఉందో, అలాగే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్నదో, ఇవన్నీ కూడా కౌలు రైతులకి ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేత ఇప్పటికే ఈ కౌలు రైతులందరూ కూడా పంటలకు పెట్టుబడి పెట్టి ఈ వ్యవసాయాలు అనావృష్టి వచ్చేటప్పుడు చచ్చిపో మొత్తం వ్యవసాయం అంతా పోతుంటే ఈ రైతులందరూ కూడా అప్పులు పోలైపోతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రభుత్వం ఈ కౌలు రైతులకు కేటాయించినటువంటి డబ్బులన్నీ కూడా మళ్ళీ భూ యజమానులకే దోచిపెడుతున్నారు ప్రభుత్వం. అందుచేత ఈ ప్రభుత్వం ఎప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించి ఎవరి కోసం అయితే ఈ డబ్బులు కేటాయించారో వాళ్ళకు అందేటట్టు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. లేని పక్షంలో మేమే ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.